నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ పూర్ణిమ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మామ్ తులా రాశి వారికి నవంబర్ నెలలో 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా कैरियर अयिते चाला एक्सलेंट गा उंटुंदंडी कैरियर अयिते वीళ్ళకి అంటే అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు అంటే వీళ్ళు ప్రెజెంట్ ఉన్న జాబ్ లో కూడా మంచి సక్సెస్ ఉంటుంది మంచి లాభాలు కూడా వస్తాయి అంటే వీళ్ళు ఏదైనా ప్రమోషన్స్ కోసం మనక ఎదురు చూస్తుంటే ప్రమోషన్స్ రావడము వీళ్ళు అనుకున్నది చేస్తారు ఖచ్చితంగా మంచి పొజిషన్ లో కూడా వెళ్ళే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి సో కెరీర్ అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే మెయిన్ గా మనీ కాడ వచ్చింది కాబట్టి బిజినెస్ కూడా వీళ్ళకి సక్సెస్ఫుల్ గానే ఉంటుంది అండ్ ఉమెన్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఎందులో మీరు పెట్టాలనుకున్నా అందులో సక్సెస్ అవుతారు ఖచ్చితంగా ప్రతి దాంట్లో మీరు ఏ బిజినెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి మెయిన్గా అయితే ఏదన్నా హోటల్ మేనేజ్మెంట్లో అయితే బాగుంటుందని చెప్పచ్చు వీళ్ళకి సో హెల్త్ వైజ్ తీసుకుంటే కొంచెం డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయండి హెల్త్ పరంగా అయితే వీళ్ళకి కేర్ఫుల్గా ఉంటే బెటర్ అంటే ఏదైనా వీళ్ళకి పాస్ట్లో హెల్త్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే కనుక అది కొంచెం ఇంకా ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయండి సో హెల్త్ వైజ్ అయితే కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ అలాగే పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉందంటారు ఏదైనా లీగల్ ఇష్యూస్లో కనుక వీళ్ళు ఉంటే ఆ లీగల్ ఇష్యూస్లో ఉండే అవకాశాలు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఆల్రెడీ ఏదైనా ఇష్యూస్ వీళ్ళు ఫేస్ చేస్తుంటే కనుక సక్సెస్ అవుతారు అంటే వీళ్ళు కోర్టు కేసులు గెలవడము అలాంటివి కూడా జరుగుతాయి బట్ లేని వాళ్ళకైతే అంటే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అలాగే వీరికి బిజినెస్ పరంగా గోల్డ్ వ్యాపారం చేసేవారికి కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు స్టాక్ మార్కెట్ అయితే సక్సెస్ అండి వీళ్ళకి కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకైతే బాగుంటుంది కొత్తగా స్టార్ట్ చేయొచ్చు అందులో కూడా వీళ్ళు సక్సెస్ అవ్వడానికి కూడా కొంచెం అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి తర్వాత ఏమో గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకైతే కొంచెం అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత సైలెంట్గా ఉంటే అంత బెటర్ ఏమో అనిపిస్తుంది బాగా డిస్టర్బ్ మైండ్ కనిపిస్తుంది బాగా వీళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్సెస్లో ఉండడము బాగా ఓవర్ థింకింగ్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ ఓకే మ్యామ్ అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు చాలా బాగుంటుందండి రియల్ ఎస్టేట్ సక్సెస్ ఉంటుంది అండ్ వీళ్ళు ఇంకా మంచి పొజిషన్కి కూడా వెళ్ళే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అంటే ఈ బిజినెస్లో ఇంకా ఇంకా ముందుకు వెళ్తారు వీళ్ళకి మంచి మంచి ప్లేసెస్లో కూడా మంచి అవకాశాలు కూడా ఉంటాయి సో ఇక్కడ కాకపోతే వేరే దగ్గరకైనా అక్కడ కూడా సక్సెస్ అవ్వడానికి అయితే బాగా కనిపిస్తుంది ఛాన్స్ మరి వ్యవసాయం చేసేవారికి ఎలా ఉందంటారు కొంచెం వీళ్ళు చూసి వేసుకుంటే బెటర్ అండి ఏదైనా ఎందుకంటే అంత కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది వీళ్ళకి వీళ్ళు ఏది వేయాలనుకున్నా అవన్నీ వీళ్ళు కనుక కొంచెం టెస్ట్ చేసి చూసుకుంటే బెటర్ లేకపోతే వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారిలో వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ పిల్లల కోసం ప్రయత్నించే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు సక్సెస్ అవుతారండి మ్యాచెస్ మంచి మ్యాచెస్ వస్తాయి అండ్ ప్రయత్నాలు అయితే వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బాగా పిల్లల విషయంలో కొంచెం డిలే అవుతుంది అంటే వీళ్ళు ఈ మంత్లో సక్సెస్ అవ్వకపోవచ్చు ఓన్లీ 60% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారిలో హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు కొంచెం మీరు ఆల్రెడీ ఏదైనా హెల్త్ వైజ్ ఏమైనా ఫేస్ చేస్తుంటే హెల్త్ ఇంకా అవి కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ తులారాశి వారిలో కుటుంబం తరపు నుంచి వారి సపోర్ట్ ఎలా ఉండబోతుంది అంటారు చాలా బాగుంటుందండి పాజిటివ్గా ఉంటుంది ఫ్యామిలీలో కూడా అండ్ వీళ్ళకి సపోర్ట్ కూడా వస్తుంది మంచి సపోర్ట్ ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పచ్చు ఓవరాల్గా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలియజేస్తారు చాలా మంచి టైం అండి వీళ్ళకి. సో మనీ పరంగా గాని అన్నిట్లో పెద్ద జాగర్తలు అంటే కొంచెం ఏదైనా మీకు లీగల్ ఇష్యూస్ పరంగా కొంచెం జాగర్తలు తీసుకుంటే బెటర్. అంటే అలాంటివి వీళ్ళకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. तुला राशि वारिकी एला उंडबोतुंदी नवंबर నెలలో 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు అనేసి చాలా బాగా వివరించారు మ్యామ్. థాంక్యూ సో మచ్.